ఈ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుతూ కర్ఫ్యూ 144 సెక్షన్ అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తూ పగలనక రేయనక కష్టపడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేసిన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు కాసం రమేష్. ఈ కార్యక్రమంపై రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కరోనా కరళనాట్యం చేస్తుందని, దీని నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడడానికి పోలీసు యంత్రాంగం పగలనక రేయనక ఆకలి దప్పులతో సైతం పట్టించుకోకుండా మండు టెండన్లో నడి రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారని, వారి రక్షణ కవచంలోనే ఈరోజు దేశమంతా ప్రజలందరూ హాయిగా నిద్రిస్తున్నామని, అలాంటి వారికి అన్నదాన ప్యాకెట్లు పంపిణీ చేయడం మా వంతు విధిగా మేము భావించి పోలీసులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశామని, అలాగే పట్టణంలో దాతలు ముందుకు వచ్చి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించాలని, అదేవిధంగా నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పోరాడుతున్న పోలీసులకు భోజనాలు మజ్జిగ పంపిణీ చేసి నేడు పోలీసులకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందని, అదేవిధంగా ప్రజలు దేశంలో కర్ఫ్యూ సెక్షన్ 144 ఉన్నదని, ఉన్నన్ని రోజులు ఇంటి నుంచి బయటికి రాకుండా వారి ప్రాణాలను, రక్షించుకోవాలని కోరారు. పోయి మన వాళ్ళు వస్తారు పాయింట్ పాయింట్ కాడ కానిస్టేబుల్ హలో బావల్ రెడ్డి హెల్ప్ండి హెల్ప్ండి బాబు చిన్న మిత్రుడు నాగరాజు, వెల్లింగి నాగరాజు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అందరికీ, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా 200 మందికి దగ్గర ఈ యొక్క భోజన వసతిని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు రావడం జరిగింది. ఏదైనా కానీ శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు చాలా వరకు మానవతా దృక్పథంతో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారి దోషం సహాయం కాదు ప్రజలకు కావచ్చు అందరూ కూడా అందిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఇంకా కూడా మరి ఈ యొక్క కరోనా బారిన మనం అందరం బయటపడేంతవరకు అందరూ కూడా పెద్ద మనసుతో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి అందరికీ సహాయం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి మన కాళహస్తి పట్టణం ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా మనమన్నా మన ఇళ్లలో మనం ఉన్నాం కానీ వారు పిల్లల్ని బిడ్డల్ని భార్యల్ని అందరినీ ఇళ్లలో వదిలేసి 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వారైనా డాక్టర్లు అయినా వీరందరూ కూడా అదే పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ కూడా పూర్తిగా నిమగ్నమయ్యి నేను ప్రతిరోజు చూస్తున్నాం అందరినీ. వారందరూ కూడా డే అండ్ నైట్ పూర్తిగా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు దేవుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన దేశంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమేంత వరకు అందరూ కూడా మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సేవాభావం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఎంతోమంది దయాహృదయంతో ఉన్నటువంటి దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా
ఆదుకుంటున్నారు. రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కూడా. మరి ఈరోజు చూస్తుంటే మరి అందరం కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడికి మరి సౌహృదంతో సేవ చేస్తూ, అదేవిధంగా పిఎం ఫండ్కి కూడా చాలా వరకు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేంద్రం మనం పంపిస్తే కేంద్రం మనకి రాష్ట్రం గురించి కూడా అన్ని రకాలుగా